హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టూరిజం విజ్ఞానం అవర్ ఛానల్. తిరుపతి టూర్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఒక వారం 10 రోజులు ఫ్రీ బ్రేక్ తర్వాత ఇప్పుడు నేను వెళ్ళబోయేది నాగోబా జాతర. నాగోబా జాతర చాలా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరుగుతుంది. ఈ జాతరకు ఎక్కడెక్కడో మూలాల ఉన్న గిరిజనులు అందరూ కూడా, ముస్లిం వంశీయులు అందరూ కూడా ఈ జాతర సమయంలో ఇక్కడికి చేరుతారు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఫేమస్. మన తెలంగాణలోనే మేడారం తర్వాత అధిక సంఖ్యలో వచ్చే జనాభా జాతర జరిగే, అంగరంగ వైభవంగా జరిగే జాతర ఈ నాగోబా జాతర. ఈ సంవత్సరము కోవిడ్ వల్ల వాళ్ళు కొన్ని నియమ నిబంధనలు పెట్టారు. జాతరలోని మొదటిది కాదు, ప్రధానమైన ఘట్టం అది దర్బార్ అని ఉంటుంది. ఆ దర్బార్ను రద్దు చేస్తున్నాము, ఆ దర్బార్ అనేది ఇప్పుడు మేము జరుపుతలేము అని అన్నారు. మరి ఇప్పుడు ఎలా ఉంది ఆ జాతర? ప్రతి సంవత్సరం లాగా అంగరంగ వైభవంగా జరుగుతుందా, లేకుంటే మామూలుగా ఉందా, ఎలా ఉందో ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడే జక్తా నుంచి స్టార్ట్ అయ్యాను, నాగోబా జాతర వెళ్తున్నాను, బైక్ మీద వెళ్తున్నాను. మధ్యలో సూపర్ లొకేషన్స్ అండ్ న్యాచురల్ లొకేషన్స్, పచ్చని అడవి, అదంతా కూడా మనం వీక్షిస్తూ చూస్తూ వెళ్దాం. స్టార్ట్. నాగోబా జాతర 2021. ఈ జాతర కెసలాపూర్ గ్రామంలో జరుగుతుంది. కెసలాపూర్ ఇంద్రవెల్లి మండలం ఆదిలాబాద్ జిల్లాలో ఉంది ఫ్రెండ్స్. పచ్చని వాతావరణం, సో బ్యూటిఫుల్ లొకేషన్స్. ఈ దారి వెంట అంతా న్యాచురల్ క్లైమేట్, సో నైస్. మా బైక్ పంచర్ అయింది, ఇక్కడ పంచర్ చేస్తున్నాం. కలమడుగు ఇంకొక 8 కిలోమీటర్లు ఉంది, దాదాపు ఒక 35 కిలోమీటర్లు వచ్చాము. కలమడుగు బ్రిడ్జి, గోదావరి నది మీద ఈ బ్రిడ్జి ఉంది. సూపర్ వ్యూ అంతా కూడా, హైలైట్ లొకేషన్. లేక 15 రోజులు తర్వాత బైక్ తీశాను నేను. తిరుపతి టూర్ వెళ్ళి వచ్చేసరికి 5-6 రోజులు, ఒక 1 వారం రోజులు ఇంటికాడ రెస్ట్. 15 రోజుల తర్వాత ఈరోజు బైక్ తీస్తే ఒక 30 కిలోమీటర్లు వచ్చానో లేదో చూడు, పంచర్ అయిపోయింది. ఇక పంచర్ వేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఓకే, వ్యూ మాత్రం సూపర్గా ఉంది. లొకేషన్ ఒకసారి చూడండి. ఉన్నది ఉట్నూర్ ఎక్స్ రోడ్ జగిత్యాల నుంచి నాగోబా జాతర 120 కిలోమీటర్స్ ఉంటుంది టోటల్గా. ఇప్పుడు 50 కిలోమీటర్ కలమడుగు, అక్కడ నుంచి ఇందన్పల్లి మీదుగా ఉట్నూర్ ఎక్స్ రోడ్ 10 కిలోమీటర్స్ ఉంది. కరెక్ట్ 60 కిలోమీటర్లు వచ్చాను. ఉట్నూర్ ఎక్స్ రోడ్ ఇది, పచ్చని ప్రకృతికి మారు పేరు. చుట్టూ అంతా అడవి, ఇదంతా కూడా కవ్వాల్ ఫారెస్ట్, ఇదంతా కూడా అడవి. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా, అంటే చెట్లను నరకవద్దు అనే ఒక సూచనతోటి ఇక్కడ ఇది ఏర్పాటు చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఎక్స్ రోడ్, ఒకసారి చూడండి. స్టేట్ వెళ్తేనేమో డైరెక్ట్ మనకు నిర్మల్ వస్తుంది, కడెం మీదుగా నిర్మల్ వస్తుంది. కడెం రిజర్వాయర్ ఉంది, అక్కడ డ్యామ్ ఉంది, అది కూడా చాలా చూడదగ్గ ప్లేస్, టూరిస్ట్ ప్లేస్ అది. దాని మీద కూడా ఒక వీడియో తీశాను ఆల్రెడీ, కడెం మీద. సూపర్ లొకేషన్, బోటింగ్ ఉంటుంది కడెం రిజర్వాయర్ చూడాలి. చాలా అంటే చాలా సూపర్ లొకేషన్ అది. ఆ వీడియో చూడకపోయి ఉంటే దాని లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు మనం వెళ్ళేది ఇటు, ఈ లెఫ్ట్ ఉట్నూరు మనం వెళ్ళేది. ఉట్నూరు మీదుగా నాగోబా జాతర చేరుకోవాలి. కెసలాపూర్లో జరుగుతుంది ఈ జాతర. మనం వెళ్ళబోయేది ఇప్పుడు ఇటు ఉట్నూరు, 30 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఈ రూట్న అడవి ఫారెస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. ఆ లొకేషన్ ఒకసారి మీరు చూడండి, నేను తీస్తాను ఆ లొకేషన్, ఒకసారి మీరు లుక్ చేయండి. అడవి అంతా కూడా చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. Oh,
ఉట్నూర్ ఎక్స్ రోడ్ నుంచి ఒక 18 కిలోమీటర్లు వచ్చాము. ఇక్కడ గండిపోచమ్మ టెంపుల్ ఉంది, రోడ్డు కానుకొనే ఉంది, చుట్టూ పచ్చని అడవి మధ్యలో ఈ టెంపుల్ ఉంది. చూడండి, మొత్తం అడవి, అడవి మధ్యలో ఈ టెంపుల్ ఉంది. ఇక్కడ చాలామంది శుక్రవారము, తర్వాత మంగళవారం, ఆదివారం భక్తులు చాలామంది వచ్చి అమ్మవారికి దర్శించి జంతు బలులు ఇచ్చి ఇక్కడనే వండుకొని తిని వెళ్తుంటారు. లొకేషన్ అయితే అద్దరిపోయింది, చూడండి. రీచ్ అయ్యాము, ఇక్కడ టీ తాగుతున్నాము, టీ బ్రేక్ కోసం ఆగాము. ఇక్కడ నుంచి నాగోబా జాతర ఇంకో 25 కిలోమీటర్స్. ఇది ముత్నూరు గ్రామము, ఇది నాగోబా జాతరకు వెళ్ళే ద్వారము. ఇక్కడ నుంచే వెళ్ళాలి, ఇక్కడ నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి నాగోబా జాతరకు. కెస్లాపూర్ గ్రామంలో ఉంది, అక్కడనే జరుగుతుంది జాతర. ముత్నూరు దాటిన తర్వాత ఇంద్రవెల్లి మీదుగా ఇక్కడ ముత్నూరు చేరుకోవాలి. ఆదిలాబాద్ వెళ్ళే రూట్కు ఉంది, ఇంద్రవెల్లి దాటిన తర్వాత ముత్నూరు వస్తుంది. ముత్నూరు నుంచి లోపలికి వెళ్ళాలి లెఫ్ట్. ఫైనలీ నాగోబా జాతర రీచ్ అయ్యాం. నాగోబా జాతర కెస్లాపూర్లో, ఇదంతా కూడా పార్కింగ్, ప్రైవేట్ వెహికల్స్ అంతా కూడా పార్కింగ్ ఏరియా. ఇది 2-వీలర్ 3-వీలర్ 4-వీలర్ అన్నీ కూడా ఇక్కడ పార్క్ చేసేసి నడుచుకుంటా బై వాక్ వెళ్ళాలి. ఇంకా 1 కిలోమీటర్ ఉంది టెంపుల్, బై వాక్ వెళ్ళుడే. లోపల నాట్ అలౌడ్ వెహికల్స్. గవర్నమెంట్ బస్సులు కొద్దిగా లోపలికి వెళ్తాయి, ఒక 1/2 కిలోమీటర్ వరకు వెళ్తాయి బస్సులు. ఇక ప్రైవేట్ వెహికల్స్ అయితే ఇక్కడ స్టాప్. బైక్ అక్కడ పార్క్ చేసేసాం, 20 రూపాయలు టికెట్ తీసుకున్నారు. బైక్కి 20 రూపాయలు, ఆటోకి 30 రూపాయలు, కార్కి 50 రూపాయలు. అక్కడ పార్క్ చేసేసి ఇక 1 కిలోమీటర్ ఉంది టెంపుల్, జాతర మొత్తం ఇక నడుచుకుంటూ పోవాలి. ఇక నడుచుకుంటూ పోతున్నాం. లొకేషన్ చూడండి, లొకేషన్ చూడండి, అటు చూడండి, మామూలు చెప్తున్నాం. ఈ నాగోబా జాతర చాలా ప్రాచీనమైనది. అయితే ఏంటంటే ఫ్రెండ్స్, ఈ నాగోబా జాతరకు ఏంటంటే చాలామంది గిరిజనులు, ప్రత్యేకంగా ముస్లిం వంశీయులు వివిధ రాష్ట్రాలలో ఉన్నారు. అంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, ఇలా చాలా వివిధ రాష్ట్రాలలో ముస్లిం వంశీయులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కరెక్ట్గా ఈ జాతర జరిగే సమయంలో, నాగోబా జాతర సమయంలో చాలా ఊరు నుంచి ఎక్కడ ఉన్నా ముస్లిం వంశీయులు, ఈ గిరిజనులు ఇక్కడ చేరుకుంటారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు భేటీ అనే కార్యక్రమం ఉంటుంది ఇక్కడ ఈ జాతరలో. ఆ భేటీ అనే కార్యక్రమంలో కొత్తగా కోడళ్లను పరిచయం చేస్తారు. కొత్తగా పెళ్ళైన దంపతులు ఇక్కడికి వచ్చి భేటీ అవ్వడం అంటే ఇక్కడికి వచ్చి స్వామివారిని, అంటే నాగేంద్ర స్వామిని పూజించడం ద్వారా వీళ్ళు ముస్లిం వంశీస్థుల యొక్క కోడలుగా గుర్తింపు పొందుతారు ఇక్కడ నుంచి. తమ తమ వాళ్ళు, పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళ పేర్ల మీద ఇక్కడ కర్మకాండలు కూడా జరుపుతారు. ఇలా చేయడం వల్ల వాళ్ళకు మోక్షం లభిస్తుంది అని ఈ జాతరలో ప్రత్యేకంగా వాళ్ళు చేస్తారు. దానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఆయన చాలా అంగరంగ వైభవంగా ఈ జాతర ప్రతి ఏటా జరుగుతుంది. కొన్ని వేల మంది, దాదాపుగా 1 లక్ష నుండి 3 లక్షల మంది వరకు ఈ జాతరలో పాల్గొంటారు.
కెసలాపూర్లో పైనాపిల్ జ్యూస్ తాగుతున్నాం. జాతర అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది, అంగరంగ వైభవంగా జరుగుతుంది. సూపర్ ఫ్రెండ్స్, డోంట్ మిస్ ఇట్. లోపలికి వెళ్తున్నాం దర్శనానికి. దర్శనానికి వెళ్తున్నాం. నాగేంద్రస్వామి దర్శనం అయిపోయింది. అదే మెయిన్ టెంపుల్ లోపల నాగేంద్ర స్వామి నాగరాజ స్వామి ఉన్నాడు. చూడండి టెంపుల్ లొకేషన్. వీళ్ళంతా కూడా పునర్నిర్మాణం చేస్తున్నారు, కొత్తగా గుడి కట్టున్నారు. ఇంకొక సంవత్సరంలో మొత్తం కంప్లీట్ అవుతుంది. సూపర్ లొకేషన్, ఆదివాసుల జాతర, నాగోబ జాతర కెసలాపూర్లో. Oh,
ఫ్రెండ్స్ చూశారుగా నాగోబ జాతర ఎలా ఉంది, సూపర్ కదా, చాలా అమేజింగ్ బ్యూటిఫుల్గా ఉంది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది జాతర, సూపర్. ఈ వీడియో నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరొకండి, పక్కనున్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. Subscribe to my channel and also press this bell icon.